హాయ్ ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గ్రహాల్లో కదలికల కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ప్రేమ విద్య ఉపాధి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వీరు ఎటువంటి సవాళ్లను ఎదుర్కోబోతూ ఉన్నారు తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే గనుక కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటవ రెండవ మూడవ పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ యొక్క ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి మొత్తం మీద సానుకూలంగా ఉండే విషయాలు ఉంటాయి అలాగే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఆగస్టు రెండు వేల ఇరవై రెండు ఈ యొక్క మాసం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇచ్చే నెలగా చెప్పడం జరుగుతుంది ఈ మాసంలో మీ దశమ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు అంటే కర్మకు అధిపతి అయిన అంగారక యోగం రాహువుతో మీ మూడవ ఇంట్లో అంటే శక్తివంతమైన ఇంట్లో ఉండడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు అంటే ఇది వరకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కొనసాగింపు ఉంటుంది ఫలితం అనేది రాకపోవచ్చు అంటే అదృష్టం కలిసి రాదు సమయానుకూలంగా ఏ పనులు జరగవు ఉన్నటువంటి సమస్యలు యథావిధిగా అలాగే ఉంటాయి నూతన సమస్యలు వచ్చే అవకాశం లేకపోవచ్చు కానీ ఉన్న సమస్యలతో అవుతూ కొంత మానసిక వేదన అనుభవించే అవకాశం కుంభరాశి వారికి కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులకు అయితే ప్రమోషన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాగే నచ్చిన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క ఆగస్టు మాసం కుంభరాశి వారికి సానుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఏ పని చేద్దామన్నా కూడా విద్యాపరంగా అయితే మంచి విషయం ఏ పని చేద్దామనుకున్నా విద్య పరంగా చూసుకున్నట్లయితే అందులో విజయమే వస్తుంది ఏది చేసినా నచ్చిన పని చేయండి ఇష్టంతో చేయండి కొంచెం కష్టపడినా కూడా ఫలితం అనేది తప్పక దక్కుతుంది ఫలితం అనేది తప్పక దక్కుతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మీ ఐదవ ఇంట అంటే విద్యకు అధిపతి అయిన బుధుడు మీ ఏడవ ఇంట్లో అంటే సూర్యునిచ్చే పాలించబడే కలత్ర గృహంలో ఉంటాడు ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఏది ఎలా ఉన్నా కూడా కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మీ యొక్క వైవాహిక జీవితం మరింత బాగుంటుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతాయి మానసిక సంతృప్తి కలుగుతుంది ఇప్పటి వరకు ఏవైతే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో ఉన్నటువంటి పొరపత్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం మరింత బలపడుతుందని చెప్పుకోవచ్చు మీ ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలను అమలు చేయడం ద్వారా అందులో ఊహించినటువంటి ఉన్నతవంతమైన విజయాన్ని చూస్తారు ఈ మాసంలో మీ రెండవ ఇంటికి అంటే కుటుంబ గృహానికి అధిపతి అయిన బృహస్పతి తన సొంత రాశిలో ఉంటాడు దీని కారణంగా కుటుంబంలో ఇప్పటి వరకు జరుగుతున్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించబడతాయి బంధుమిత్రుల యొక్క సహకారం లభిస్తుంది వారితో ఉన్నటువంటి ఏ చిన్న సమస్య అయినా కూడా ఇప్పుడు మొత్తం తొలగిపోయి మీకు వారి మధ్య ఉన్నటువంటి బంధం మరింతగా ముడిపడుతుంది అలాగే సంతానం విషయంలో ఏదైతే మీకు సంతానానికి మధ్య గొడవలు ఉన్నాయో సంతానం మీ మాట వినక బాధపడుతూ ఉన్నారు మీ పిల్లల ఎదుగుదల కోసం మీలో మీరు మదన పడుతూ ఉన్నారు అవన్నీ ఆ సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి మీ పిల్లలు మీ మాట వింటారు మీరు గీసిన గీత దాటరు అని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క ఆగస్టు మాసం కుంభరాశి వారికి ప్రేమ జీవితం అంటే ప్రేమికులకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకునే అవివాహితులకు ఈ కాల చాలా అనుకూలం ఇప్పుడు మీకు పెళ్లి జరిగే యోగం పుష్కలంగా కనిపిస్తుంది ఈ యొక్క ఆగస్టు మాసం చివరి మీకు పెళ్లి జరుగుతుంది మీ జీవిత భాగస్వామి మీ తోడు నిలబడే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మాసంలో మీ ఏడవ ఇంట్లో అంటే కలత్ర ఇంట్లో కలయిక ఉంటుంది బుధాదిత్య సూర్యుడు మరియు బుధుడు దీనికి కారణంగా ఏర్పడుతుంది మీ జీవిత భాగస్వామితో జరుగుతున్న ఈ వివాదాలు పరిష్కరించడానికి కారణం బుధుడు అయితే బుధాదిత్య సూర్యుడు మరియు బుధుడు దీనికి కారణంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఒకరి భావాలు మరొకరు అర్థం చేసుకుంటారు అలాగే సాన్నిహిత్యాన్ని పెంచుకుంటారు పరులతో కూడాను మీ ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా ఈ యొక్క మీ స్వభావం అనేది మీకు చాలా వరకు ఈ మాసంలో తోడ్పడుతుంది ఇదే నలుగురిలో మీరు గుర్తించబడగలిగేలాగా చేస్తుంది ఈ యొక్క మాసంలో రెండవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి అంటే సంపదలకు అధిపతి రెండవ ఇంట్లోనే తిరోగమన స్థితిలో ఉంటాడు దీని కారణంగా మీరు ఆర్థిక స్థాయిలో ప్రయోజనాలను పొందుతారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క ఆగస్టు మాసం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇచ్చే సంగా చెప్పడం జరుగుతూ ఉంది సమస్య చిన్న సమస్య అయినా కూడాను అస్సలు అశ్రద్ద పెట్టకుండా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి చిన్నదాన్ని మొక్కలోనే తుంచేయడం మంచిది చిన్న సమస్య కదా వదిలేస్తే ఆ సమస్య పెద్దది అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అలాగే ఆరవ ఇంటిలో అంటే రోగాల ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు కలయిక ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త దీని కారణంగా మీ శత్రువులో వారి ప్రణాళికల్లో విఫలం కావచ్చు అలాగే ఈ యొక్క మాసం వ్యాపార సంబంధిత లావాదేవీలు చేయాలి అనుకునే వారికి అంత అనువుగా లేదు కాబట్టి నూతన పెట్టుబడులు పెట్టవద్దు అలాగే దూర ప్రయాణాలు కూడా అస్సలు చేయవద్దు ఇలా దూర ప్రయాణాలు చేయడం ద్వారా కొన్ని సమస్యలు కొన్ని చిక్కుముడులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా నూతన పెట్టుబడులు లాభసాటిగా సాగవు ఏదైనా పెట్టవలసిన సమయం వస్తే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్దల యొక్క నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకుని ఇక తప్పదు అనుకుంటే మాత్రమే పెట్టండి పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు స్టాక్ మార్కెట్ లో కూడా ఇదే వర్తిస్తుంది నూతన పెట్టుబడులు పెట్టవద్దు అలా కొంచెం మీరు సమయాన్ని తీసుకుంటూ సమయాన్ని ముందుకు జరుపుతూ ఉండడమే మంచిది ఇలాంటి అవకాశం మరల రాదు అని నూతన పెట్టుబడులు పెట్టారే అనుకోండి ఇక ఆ పెట్టుబడులకు సంబంధించి చాలా వరకు కూడా చిక్కులు తెచ్చి పెడుతుంది ఈ యొక్క సమయం అదే విధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి నూతన పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది ఏళ్ల నాటి మీ శ్రమ ఇప్పుడు తీరుతుంది మీకు సూర్యుడు బుధుడు యొక్క కలయిక చాలా సానుకూలంగా ఉంటుంది తద్వారా మీకు ఉన్నత పదవులు వచ్చే అవకాశం కనిపిస్తుంది సమాజంలో మంచి గుర్తింపు కూడా దక్కుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క ఆగస్టు మాసం కుంభరాశి వారికి మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక మిశ్రమంగా ఉంటుంది కాబట్టి ఏది చేద్దాము అనుకున్నా కొంచెం ఆలోచించండి ఆచితూచి వ్యవహరించండి ఇక అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్ అలాగే మీరు రావి చెట్టు కింద ఆవాల నూనె దీపాన్ని ప్రతి శుక్రవారం వెలిగించడం ద్వారా మీ శత్రువుల నుంచి మీకు ఎదురయ్యే సమస్యలను తప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకోన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేం పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు థ్యాంక్ యూ